హాయ్. అభిమన్యుడికి పద్మవ్యూహాన్ని ఛేదించడం మాత్రమే తెలుసు, పద్మవ్యూహం నుంచి బయటపడేటువంటి వ్యూహం ఆయన దగ్గర లేదనేది భారతం మనకు చెప్తుంది. సరిగ్గా ఇప్పుడు అలాంటి పరిస్థితినే కనుక మనం ఏపీలో వర్తింపజేస్తే కనుక జగన్మోహన్ రెడ్డి బీజేపీ వ్యూహం రచిస్తుంది, ఆ వ్యూహంలో చిక్కుకుంటున్నాడా అనే ఒక టాక్ కూడా నడుస్తుంది. ప్రస్తుతం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం వస్తుంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందే జగన్మోహన్ రెడ్డి అనేది పార్లమెంట్ సాక్షిగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తోంది. అందుకే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరిగితే ఆ మొత్తం అపవాదు జగన్మోహన్ రెడ్డి మీద పడేలా ఇప్పుడు ఒక పెద్ద వ్యూహాన్ని బీజేపీ రచించింది అనేది కొంతమంది అభిప్రాయపడుతున్నారు. దాంతోపాటు ఇప్పుడు కడప స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి, కడప ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి కూడా వివాదాలు నెలకొన్నటువంటి క్రమంలో, వాస్తవంగా కడప ఉక్కు ఫ్యాక్టరీని పెట్టాలని చెప్పి లండన్కు సంబంధించినటువంటి లిబర్టీ అనేటువంటి కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు తాజాగా లండన్కు సంబంధించినటువంటి లిబర్టీ కంపెనీ వివాదాల్లో చిక్కుకుంది, ఆర్థికపరమైనటువంటి సంక్షోభంలో కూడా చిక్కుకుంది. ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి కంపెనీతో ఏ విధంగా ఒప్పందం కుదుర్చుకొని విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని పెడతారు అనేది ఇప్పుడు ప్రత్యర్థులు చేస్తున్నటువంటి ఆరోపణ. అంతేకాదు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడం సాధ్యం కాదు, ఇదంతా పొలిటికల్ గేమ్ ఆడాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఇప్పుడు తెలుగుదేశం తో పాటు ప్రత్యర్థి పార్టీలు కూడా విమర్శిస్తూ ఉన్నాయి. ఒకవైపు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ప్రైవేటీకరణ ఉద్యమం వ్యతిరేకిస్తూ ఉద్యమం జరుగుతోంది, అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి కారణంగానే ప్రైవేటీకరణ జరుగుతోంది. ఆంధ్రులకు సంబంధించినటువంటి ఒక సెంటిమెంటు, ఆ సెంటిమెంట్ను అమ్మేయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధపడుతూ ఉన్నారు. పైగా ఇటీవల కాలంలో ఆయన 7,000 ఎకరాలను అమ్మేస్తే కనుక విశాఖ స్టీల్ ప్లాంట్లో మొత్తం అప్పులు తీరిపోతాయి, లేదంటే బిడ్డుగా ఒకవేళ వేస్తే కనుక కేంద్ర ప్రభుత్వం ఆ బిడ్డుని మనమే సొంతం చేసుకుంటాం ప్రభుత్వం వైపు నుంచి అని వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆ వ్యాఖ్యలను కనుక గమనిస్తే కనుక జగన్మోహన్ రెడ్డి మొత్తం కూడా ఈ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి ప్రైవేటీకరణకు ఫైల్ మూమెంట్ ఇచ్చారు అనేది కేంద్ర ప్రభుత్వం చెబుతుంది, కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి మంత్రులు కూడా చెబుతూ ఉన్నటువంటి క్రమంలో ఆ మొత్తం అపవాదిని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు రాబోయేటువంటి రోజుల్లో ఆయన మీద కేసులు విచారణ రాబోతున్నాయి కాబట్టి ఒకవేళ ఆయన కనుక అరెస్ట్ ఐ జైలుకి కనుక వెళ్తే కేవలం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశాన్ని అడ్డుకున్నారు కాబట్టి జైల్లో వేశారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకు ప్రతిగా బీజేపీ ముందుగానే జగన్మోహన్ రెడ్డిని ఒక దోషిగా నిలిపేటువంటి ప్రయత్నం చేస్తుంది విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో అనేది కూడా మరొక అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాన్ని తాను రచించుకుంటుంటే మరోవైపు బీజేపీ మాత్రం ఒక పెద్ద వ్యూహాన్ని రచించింది, అన్ని రకాలుగా మొత్తం జగన్మోహన్ రెడ్డి జీరో చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది, ఆ క్రమంలోనే ఇవన్నీ వస్తూ ఉన్నాయి అనేది ఢిల్లీ నుంచి కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నటువంటి మాటలు. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి ఎంత బలహీన పడితే అంత బీజేపీ అలాగే జనసేన కూడా బలపడుతుంది, అందుకే ఒక కీన్ కట్ గేమ్ ఆడుతుంది బీజేపీ. ఆ బీజేపీ రచించిన వ్యూహంలో జగన్మోహన్ రెడ్డి చిక్కుకుపోయాడు, ఇప్పుడు మళ్ళా బయటికి వచ్చేటువంటి పరిస్థితి లేదు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే విషయాన్ని గతంలో ఆపరేషన్ గరుడా పేరుతోటి శివాజీ కూడా చెప్పాడు, హీరో శివాజీ. ఇప్పుడు అదే జరగబోతుందా అనేటువంటి అనుమానాలు కూడా రేకెత్తుతున్నటువంటి క్రమంలో అసలు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఏం జరగబోతూ ఉంది, బీజేపీ రచిస్తున్నట్టు వ్యూహంలో జగన్మోహన్ రెడ్డి చిక్కుకోబోతూ ఉన్నారా, ఆయన పదవిని కోల్పోబోతున్నారా త్వరలోనే ప్రైవేటీకరణ విశాఖ ఉక్కు విషయంలో అనే దాని మీద మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేసి ఈ వీడియో నచ్చితే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.